ఆశా వర్కర్లను కించపరుస్తూ వ్యంగ్యంగా మాట్లాడిన రంగంపేట మెడికల్ ఆఫీసర్ను విధుల నుంచి తొలగించాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని సిఐటియు మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు ఏ మల్లేశం అన్నారు. కొల్చారం బస్టాండ్ ఆవరణలో వినూత్న రీతిలో ఆశా వర్కర్లు దీక్షలు చేశారు. చెవులు పువ్వులు పెట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. దీక్షలు చేస్తున్న ఆశా వర్కర్లకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ రంగంపేట మెడికల్ ఆఫీసర్ తమ నిరంకుశ వైఖరిని మార్చుకోవాలన్నారు. సమ్మె నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ఆశా వర్కర్లను కించపరుస్తూ అవహేళన చేసిన అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మల్లేశం డిమాండ్ చేశారు. ఒక ఆశా వర్కర్లకు బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పట్ల వ్యంగ్యంగా మాట్లాడుతూ కించపరిచే విధంగా మాట్లాడిన రంగంపేట పిఎస్సి మెడికల్ ఆఫీసర్ను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఆశా వర్కర్ల యొక్క సమ్మె నోటీస్ ఇవ్వడానికి వెళ్తే సమ్మె నోటీసు మెడికల్ ఆఫీసర్ గారు తీసుకోలేరు, తిరస్కరించారు. ప్రభుత్వ సిటిజన్ చార్టర్ ఏం చెప్తుందంటే ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా ప్రజలు కానీ సంఘాలు కానీ ఎవరు పోయినా ఎలాంటి దరఖాస్తు ఇచ్చినా ముందు ఆ దరఖాస్తును తీసుకోవాలి. దరఖాస్తును తీసుకోవడం చట్టరీత్యా నేరం, అందుకే చర్యలు తీసుకోవాలి. ఆఫీసర్ మీద కఠిన చర్యలు తీసుకొని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి మేము సిఐటి తరఫున కోరుతున్నాం. ఒకవేళ కనుక ఆమె మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టయితే ఆమె మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. ఆశా వర్కర్లను కించపరిచే విధంగా మాట్లాడిన మెడికల్ ఆఫీసర్ గారు మొత్తం ఈ రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా మేము సిఐటి తరఫున కోరుతున్నాం.